అన్ని శాఖల్లో కూడా జరుగుతున్న పనితీరు కలెక్టర్ గారు మరి వారి సిబ్బంది ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు ఏ శాఖ ద్వారా చేపట్టాలా, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో నవరత్నాల గురించి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి, వాటి అమలు తీరు కూడా ఏ విధంగా ఉండాలా అనే దాని మీద సమీక్షా సమావేశం జరిగింది. తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పరిపాలన చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా నవరత్నాల్లో ఉన్న అంశాలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ వాటిని అమలు పరచడంలో ఈ నియోజకవర్గం ముందుండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానంగా త్రాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో. అదే మొత్తం పడమటి ప్రాంతంలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో కూడా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందిగా ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలనేది కూడా ఇరిగేషన్ మంత్రి గారితో వారి సిబ్బందితో సోమవారం రోజు విజయవాడలో సమీక్షా సమావేశం కూడా చిత్తూరు జిల్లా తరఫున నిర్వహించడం జరుగుతోంది. మరి ఏదైనా కానీ సాగునీరికి త్రాగునీరికి ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు నీరు తెచ్చేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా అన్వేషించడం జరుగుతుంది. తప్పకుండా ఏది ఇచ్చినా ఏది ఎక్కువైనా మాకు తాగేదానికి నీళ్లు, ఏదో కొద్దిగా వ్యవసాయం చేసుకునే దానికి నీళ్లు ఇస్తే చాలు అనే ఆలోచన ప్రతి ఒక్క రైతులో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంది. మరి దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలనే ఆశయంతో మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండడం లేదా వచ్చిన ముఖ్యమంత్రులతో వ్యతిరేకంగా ఉండడం, దానివల్ల చాలా వరకు ఇక్కడ సాటిస్ఫాక్టరీగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేకపోయాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడనే నమ్మకం నాకుంది, అదేవిధంగా మా జిల్లాకు. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నికల్లో నాకు ఏకధాటిగా ఓట్లు వేస్తూ వచ్చారు ఈ ప్రజలందరూ కూడా. ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా ఆశీర్వదించారు. దాదాపు 11 నియోజకవర్గాల్లో 30,000 పైన 40,000 దాకా ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 11 నియోజకవర్గాల్లో 40,000 దగ్గర 30,000 పైన వచ్చిన జిల్లా ఏది కూడా లేదు చిత్తూరు జిల్లా తప్ప. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పరిపాలన అందిస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడకుండా మనం అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళే విధంగా పనిచేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.